హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన సంస్కృతి సంప్రదాయాలన్నీ కూడా చరిత్రలో కలిసిపోయి ఉంటాయి చరిత్ర అంతా మట్టిలో కలిసిపోయి ఉంటుంది ఈ మట్టిలో ఉన్న చరిత్ర తవ్వకాల్లో బయటపడుతుంది అలాంటి తవ్వకాల్లో పురాతన సంస్కృతి నాగరికత అంతా కూడా బయటపడుతూ ఉంది అలా ఒక ఆరు వేల సంవత్సరాల క్రితం యొక్క రాముడు హనుమంతుడి విగ్రహాలు బయటపడ్డాయి ఇది మన భారతదేశంలో అయితే ఓకే కానీ అలా కాదు ఇరాక్లో బయటపడ్డాయి ఎస్ yes. ఇది ఇరాక్ ప్రభుత్వం స్వయంగా ప్రకటించింది ఇరాక్లో పురాతన విగ్రహాలు బయటపడ్డాయి అవి అటు రాముడిది ఇటు హనుమంతుడిది వీటిని పురాతత్వ అధికారులు అంచనా వేసి ఆరు వేల సంవత్సరాల పూర్వానివి అని లెక్క తేల్చి చెప్పారు అంటే ఏ కాలానివో అర్థం చేసుకోండి అంటే పురాతన సంస్కృతి ఏ విధంగా మన భారతదేశానికి మాత్రమే పరిమితం కాకుండా ఫైలాయించి ఉందో స్ప్రెడ్ అయి ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు నిజానికి ఇది సంతోషకరమైన వార్త ఎందుకంటే రాముడి యొక్క రాజ్యం ఆ రకంగా విస్తరించి ఉంది రాముడి యొక్క భక్తి ప్రపత్తులన్నీ కూడా మనుషుల్లో ఆ రకంగా విస్తరించి ఉంది అని చెప్పడానికి ఇది ఆనవాళ్లుగా చెప్పచ్చు యూపీలోని అయోధ్యలోని రామ మందిర నిర్మాణానికి సంబంధించిన ట్రస్ట్ ఇది విషయాన్ని ధృవీకరించడం జరిగింది అయితే ఆ విగ్రహాల మీద పరిశోధనలు చేయడానికి కూడా భారతదేశం ముందుకొస్తున్నట్లుగా తెలుస్తోంది ఏదేమైనప్పటికీ కూడా మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు ముఖ్యంగా ఆసియా ప్రాంతంలో అండ్ ముఖ్యంగా ఇరాక్ ఆఫ్ఘనిస్తాన్ లాంటి ప్రాంతాల్లో కూడా మన భారతీయ ఆనవాళ్ళు మన సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించిన ఆనవాళ్లు బయటపడడం నిజంగా ఆశ్చర్యానికి గురిచేస్తుంది ఇంకా తవ్వకాల్లో ఎన్నో అవశేషాలు బయటపడుతూనే ఉన్నాయి ఉంటాయి కూడా ఆ అవశేషాలను బట్టి అర్థం చేసుకోవచ్చు భారతదేశం యొక్క వైభవం ఎంత అద్భుతంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉంది అనేది నిజంగా భారతదేశం ధర్మభూమి కర్మభూమి వేదభూమి అని చెప్పడంలో దైవభూమి అని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు మీరేమంటారో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి